ప్రాచీన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తు ధరలు తగ్గించాలని రామచంద్రపురంలో వామపక్షాలు లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా రాస్తా రోకో ధర్నా కార్యక్రమం చేశారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువులు ధరలు రోజురోజుకు పెరగడంతో సామాన్యులపై అధిక భారం పడుతుందని వాపోయారు. మోడీ పెట్రోల్ డీజిల్ ధరను లీటర్కు 100 రూపాయలు దాటాక కూడా ఆగకుండా పెంచుకుంటూ పోతున్నారని వామపక్ష నేతలు ఆరోపించారు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చాక పెట్రోల్ ధరలు ఏకంగా 79% పెరిగాయి. డీజిల్ ధరలు మరీ అన్యాయంగా 101% పెరిగాయన్నారు. గతేడాది కాలంలోనే పెట్రోల్ 26%, డీజిల్ 31% పెరిగిపోయాయి. వంట గ్యాస్ ధర ఒక ఏడాదిలో 300 రూపాయలు పైగా పెరిగిందని అన్నారు. పేలేవాడికి బుద్ధే లేదా? పెరిగే ధరలకు హద్దే 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 లేదా? తగ్గించాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు అదేవిధంగా లారీ యూనియన్ నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలని రామచంద్రపురం పట్టణం రెవెన్యూ డివిజన్ కార్యాలయం దగ్గర రాస్తా రోకో అలాగే ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నప్పటికీ పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరల్ని నిరంతరం పెంచుకుంటూ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే పని చేయట్లేదు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో పన్నులు విధించే పని కూడా పెట్రోల్ డీజిల్ మీద చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. దేశంలో పెట్రోల్ డీజిల్ని ఒక ఆదాయ వనరుగా కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. పెట్రోల్ డీజిల్ మీద ఇప్పటివరకు 370 వేల కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఆదాయాన్ని సంపాదించినటువంటి పరిస్థితి. ఈ సంవత్సర కాలంలోనే 36 రూపాయలు పెట్రోల్ మీద, 26 రూపాయలు డీజిల్ మీద పెరిగినటువంటి పరిస్థితి. అత్యధికంగా భారాలు వేస్తున్నటువంటి పరిస్థితి పెట్రోల్ డీజిల్ మీద వేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే నిత్యావసర వస్తువులకు ధరలు కూడా పెరుగుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి, అదేవిధంగా గ్యాస్ బండ ధరలు కూడా తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరున్నాయని తెలియజేస్తున్నాం. ఎంవీ రమణ, సిపిఎం పార్టీ. ప్రాప్తంగా వామపక్ష పార్టీలు అలాగే లారీ యూనియన్ వారు కూడా ఈ పెట్రోలు డీజిల్ గ్యాసులు మరియు నిత్యావసర వస్తువుల ధరల మీద ధర్నా పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగానే రామచంద్రపురం ఆర్డీఓ ఆఫీస్ ఎదురకుండా 1-5 నిమిషాలు రాస్తారోపు చేసి ఈ ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. మిత్రులారా, ముఖ్యంగా నా ముందు మాట్లాడిన వక్తలందరూ కూడా ఉన్న సమస్యను చెప్పారు. ఉన్న సమస్య ఏంటంటే ప్రభుత్వానికి అస్సలు ప్రజల పట్ల బాధ్యత లేకుండా విపరీతమైన ధరలు అన్ని రంగాల్లోనూ పెంచుతూ ఉన్నారు. ఇది మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, ఎన్నిసార్లు బంధువులు చేసినా కూడా ఈ ప్రభుత్వాన్ని బుద్ధి రావట్లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి, ఈ ప్రభుత్వానికి ఏ పద్ధతుల్లో చెప్తే బుద్ధి వస్తుందో ఆ పద్ధతుల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ అటువైపు ఆలోచించాలిగా. అలాగే వామపక్షాలతో కలిసి ప్రజలందరూ ముందుకు రావడం ద్వారా మాత్రం ఈ ప్రభుత్వానికి బుద్ధి వద్దని తెలియజేస్తూ సిపిఐ పెద్దిరెడ్డి రాము.